నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి, అంతేకాకుండా చలనచిత్ర నిర్మాత, దర్శకుణ్ణి. ముఖ్యంగా ఈ బాహుబలి 2 అనే చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శన నిలిపివేయడం, అక్కడున్న ఫిలిం చామర్ అయితే ఏమి, అక్కడున్న కన్నడ సంఘాలు అయితే ఏమి చేస్తున్న చర్యల్ని కన్నడ ప్రజలు, తెలుగు ప్రజలు ఒక సహోదర భావంతో మెలిగే ఆ రాష్ట్రంలో ఈ రకమైన సంఘటనలో ఎవరో తమిళ వ్యక్తి సత్యరాజ్ అనే వ్యక్తి కావేరీ జలాల విషయంలో 9 సంవత్సరాల క్రితం మాట్లాడిన మ్యాకెల్ని, ఆ తరువాత 2 తెలుగు చిత్రాలు కూడా అక్కడ రిలీజ్ కావడం జరిగింది. మిర్చి, శంకారావం అనే చిత్రాల్లో కూడా ఈ కాటప్ప పాత్రధారుడు సత్యరాజ్ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలియట్లేదు, కానీ దీనికి ఒక సహోదర భావంతో ఉన్న తెలుగు కన్నడ ప్రజల మధ్య దూరం పెరిగేదానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా సినిమాని సినిమాలాగా చూడాలి, కళలకి వేరు, రాజకీయం వేరు. అతను ఆ రోజు అవసరాన్ని బట్టి అక్కడ ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం మాట్లాడిన వ్యాఖ్యల్ని తీసుకోకుండా అక్కడ ఉన్న కన్నడ సంఘాలు అయితేమి, అక్కడున్న కన్నడ నాయకులు అయితేమి ముందుకొచ్చి ఆ చిత్రం రిలీజ్ అయ్యేదానికి. నేను చెప్పేది ఏంటంటే, ఇది భారతీయ చలనచిత్ర రంగంలోనే ఒక గొప్ప సినిమా కాబట్టి, రాజమౌళి కూడా పుట్టింది పెరిగింది కర్ణాటకలో కాబట్టి, రాజమౌళిని మీ సొంత మనిషిగా భావించి, మీ వ్యక్తికి జరుగుతున్న ఇది ఒక పట్టాభిషేకంలా భావించి, మీ వ్యక్తి తీసిన ఒక గొప్ప సినిమాగా భావించి మీరు ఆ చిత్రంకి స్వాగతించాలి రిలీజ్ అయ్యేదానికి. అంతేకాకుండా ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తాయి కాబట్టి అక్కడ ఈ సమస్య మీద వెంటనే స్పందించి 28వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అయ్యే విధంగా అక్కడున్న ప్రభుత్వం అయితే ఏమి, కేంద్ర ప్రభుత్వం అయితే ఏమి వెంటనే చర్చల ద్వారా దీన్ని సఫలీకృతం చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను.